కొన్ని అద్భుతాలు జరుగుతాయన్న ఊహే అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతం నిజంగా జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు మనకు కలిగే అనుభూతి గురించి చెప్పడానికి ఎన్ని పదాలైనా సరిపోవు ఊహ కళ వాస్తవ రూపం దాల్చినప్పుడు దశాబ్దాల కష్టానికి ప్రతిఫలం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు విజయ పరంపర కదలు కదలుగా వినిపిస్తుంటుంది ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ గెలుపును అలవాటుగా మార్చుకోవడం అనుకున్నంత తేలిక కాదు అదే సమయంలో అసాధ్యం కూడా కాదు స్వర్ణయుగం నిజంగా బంగారు కాలమే ఆ మంచి రోజుల్లో మనం భాగస్వాములం అవుతున్నందుకు అసాధ్యం సుసాధ్యంగా మారడాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నందుకు ప్రతి ఒక్కరం గర్వపడుతున్నాం క్రికెట్ నే తిని తాకే దేశంగా భారత జట్టు ఘనతలను అందరికీ ఆపాదించుకుంటున్నాం పదమూడవ వన్డే వరల్డ్ కప్ ప్రారంభమయ్యే ముందు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సందేహాలు నెలకొన్నాయి టీ20లు క్రికెట్ ను కమ్మేసిన తరుణంలో వన్డే క్రికెట్ మనుగడ సాధ్యమయ్యేనా అసలు 50 ఓవర్ల క్రికెట్ ను ఓపిగ్గా చూసే ప్రేక్షకులు ఉన్నారా వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆదరణ ఉంటుందా భారత్ లో జరుగుతున్న నాలుగో ప్రపంచ కప్ లో స్టేడియాలు నిండుతాయా ప్రపంచ కప్ మొదలైన తరువాత ఈ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి మ్యాచ్లకు టీఆర్పీ రేటింగుల వర్షం కురుస్తోంది సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రతి నలుగురిలో ఇద్దరు క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రేజ్ ఫుట్బాల్ ను దాటిపోనుందన్న అంచనాలు వెలువడుతున్నాయి మొత్తంగా 13వ వరల్డ్ కప్ వన్డే క్రికెట్ ఆదరణపై ఉన్న సందేహాలన్నింటికి సమాధానం చెప్పింది వరల్డ్ కప్ కు ఈ ఆదరణ రావడానికి అనేకానేక కారణాలు ఉన్నప్పటికీ భారత జట్టు ఆట తీరు ప్రధాన కారణమైంది స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది మన ఆటగాళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు ప్రపంచంలో సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న అథ్లెట్లలో 3వ స్థానంలో ఉన్న కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు స్టేడియాలకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతున్నారు భారత్ తో పాటు దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ వంటి జట్లు మెరుగ్గా రాణించాయి ఇక ఈ వరల్డ్ కప్ లో మన క్రికెటర్లు ఆడుతున్న ఆట గురించి సాధిస్తున్న విజయాల గురించి సృష్టిస్తున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది భారత్ తో పాటు దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సెమీఫైనల్స్ కు చేరాయి అందరికన్నా ముందుగా సెమీఫైనల్స్ కు చేరుకున్న జట్టు భారతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అద్భుత విజయాలను సొంతం చేసుకుంది గెలుపును చిరునామాగా మార్చుకుంది ప్రత్యర్థి జట్టు బలాబలాలతో పనిలేదు అసలు ప్రత్యర్థి ఎవరన్నదే పట్టించుకోవడం లేదు హేమాహేమీలనే జట్లన్నీ భారత్ ముందు తేలిపోయాయి మన ఆటగాళ్ల సమిష్టి రాణింపు ముందు ఎవరి లెక్కలు పనిచేయడం లేదు అందుకే ముందు రోజుల్లో ఈ ప్రపంచ కప్ ను భారతనామ వరల్డ్ కప్ గా చెప్పుకోనున్నారు గత వరల్డ్ కప్ లా మ్యాచ్లు భారత ఉపఖండంలో జరగడం లేదు మొత్తం మ్యాచ్లన్నింటికీ భారత్ మాత్రమే ఆతిథ్యమిస్తోంది సొంత గడ్డపై టీమిండియా కొత్త ఎత్తులకు చేరుతోంది గతంలో భారత్ 2 వరల్డ్ కప్లు సాధించింది 1983 2011లో విశ్వ విజేతగా నిలిచింది 2003లో ఫైనల్స్ కు చేరింది కానీ అప్పుడెప్పుడు భారత జట్టు ఇంత పటిష్ట స్థితిలో లేదు 1983లో అసలు టైటిల్ ఫేవరెట్స్ జాబితాలోనే భారత్ లేదు కానీ అనూహ్యంగా వరల్డ్ కప్ గెలిచింది 2003-2011లో టైటిల్ ఫేవరెట్ గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా గెలుపుపై అందరికీ నమ్మకాలు లేవు 2003లో ఫైనల్స్ లో కప్ ను చేజార్చుకుంటే 2011లో మాత్రం అలాంటి పొరపాటు చేయకుండా వాంఖడే స్టేడియంలో సగర్వంగా కప్ ను ముద్దాడింది అయితే ఈ 3 వరల్డ్ కప్పుల్లోనూ వరుస మ్యాచ్ల్లో విజయాలు సాధించలేదు పాయింట్ల పట్టికలో అతి త్వరగా అగ్రస్థానానికి ఏగబాకలేదు 1983లో పడుతూ లేస్తూ లీగ్ దశను దాటి సెమీఫైనల్స్ కు చేరితే 2011లో గెలుపోటముల మధ్య 2వ దశలో అడుగుపెట్టింది ఈసారి మాత్రం భారత్ కు అసలు ఎదురే లేకుండా పోయింది ఓటమంటే ఏంటో మన జట్టుకు తెలియదు అసాధారణ ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ కు భారత్ గెలుపు పాఠాలు నేర్పిస్తోంది ఒక్క ఆటగాడి మీద ఆధారపడే స్థితి నుంచి 15 మంది అరివీర భయంకర ఆటగాళ్లుండే జట్టుగా భారత్ ఎలా ఎదిగింది ఈ వరల్డ్ కప్ లో అద్వితీయ ప్రదర్శన వెనుక ఉంది ఎవరు
వెస్టిండీస్ ఆస్ట్రేలియాల స్వర్ణయుగాన్ని మించి భారత్ క్రికెట్పై ఏకఛత్రాధిపత్యం ఎలా సాగిస్తోంది? ఆడితే గెలవాల్సిందే అనే పట్టుదల ఆటగాళ్ళకి ఎలా వచ్చింది? ఈ విజయ యాత్రను కొనసాగించాలంటే ముందు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ వరల్డ్ కప్ లో భారత్ అద్భుత విజయాలు సాధిస్తుంది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి జట్లన్నింటిపై అద్భుత గెలుపు సొంతం చేసుకుంది. రికార్డులన్నింటినీ మన జట్టు తెరగరాస్తోంది. ఈ వరల్డ్ కప్ ప్రారంభమైన తరువాత విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ జాబితాలో అన్ని ఫార్మాట్లలో భారత్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రపంచకప్లో వరుస విజయాలు మన ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేశాయి. ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతున్నారు, ఒకరితో ఒకరు పోటీ పడి ఆడుతున్నారు. గాయపడిన ఆటగాళ్ల స్థానంలోకి వచ్చి ఆడుతున్న రిజర్వ్ ప్లేయర్లు సైతం అద్భుతాలు సృష్టిస్తున్నారు. గెలుపు ఇచ్చే మానసిక బలానికి తోడు గెలిచి తీరాలన్న సంకల్పం భారత్ క్రికెట్ జట్టును ప్రత్యర్థులు ఢీ కొట్టలేనంత బలంగా మార్చేశాయి. మామూలుగా భారత్ జట్టు బలం బ్యాటింగ్, బలహీనత ఫీల్డింగ్, బౌలింగ్ అంతంత మాత్రం. కానీ బౌలింగ్, ఫీల్డింగ్ లో మన బలహీనతలు పెద్దగా కనిపించడం లేదు. బ్యాటింగ్ అనుకూల పిచ్చులపై ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. ఫలితంగా గెలుపు నల్లేరు మీద నడకలా మారుతోంది. అయితే ఈ వరుస విజయాలు ఆషామాషీగా అందుతున్నవి కాదు. దీని వెనుక కఠోర శ్రమ, దీర్ఘకాలిక ప్రణాళిక, పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయి. ప్రస్తుత కోచ్, ఆటగాళ్లతో పాటు మాజీ కోచ్లు, కెప్టెన్లు, ఇతర కీలక ఆటగాళ్ల పాత్ర ఉంది. పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత్ వరల్డ్ కప్ గెలిచిన తరువాత దేశంలో క్రికెట్ ఆదరణ అనూహ్యంగా పెరిగిపోయింది. పదేళ్లు తిరిగేసరికి భారత్ క్రికెట్ కు ప్రాణాధారమైపోయింది. ఆట అంటే క్రికెటే అనేంతగా జనాల్లోకి చొచ్చుకుపోయింది. అదే సమయంలో సచిన్ శకం మొదలైపోయింది. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ ఎదగడం, భారత్ బలమైన జట్టుగా మారడము ఒకేసారి జరిగాయి. కానీ సచిన్ శకంలో భారత్ జట్టు బలము, బలహీనత అతనే కావడం మనకు శాపంగా ఉంది. తరువాత కాలంలో కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత జట్టు చరిత్రను మేలిమలుపు తిప్పాడు. ఆత్మవిశ్వాసంతో ఉండడం, సమిష్టిగా రాణించడం, బలహీనతలను అధిగమించి అంతర్జాతీయ వేదికలపై విజయాలు సాధించడం నేర్పించాడు. గంగూలీ వారసత్వాన్ని ధోని కొనసాగించాడు. అన్ని ఫార్మాట్లలోనూ భారత్ కు ప్రపంచ కప్లు అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే అప్పుడెప్పుడు ఈ వరల్డ్ కప్ లో ఉన్నంత పటిష్ట స్థితిలో భారత్ లేదు. ప్రపంచ కప్ లో ఇలా వరుస విజయాలు మన జట్టు సొంతం చేసుకోలేదు. వరల్డ్ కప్ లు ప్రారంభమైన తొలి రోజుల్లో 1975, 1979, 1983 ప్రపంచ కప్ల సమయంలో వెస్టిండీస్ జట్టుకు అరివీర భయంకరమైన జట్టుగా పేరుండేది. వెస్టిండీస్ జట్టుతో మ్యాచ్ ఉన్న ముందు రోజు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు నిద్రలేని రాత్రులు గడిపేవారు. తరువాత కాలంలో ఆస్ట్రేలియా ఆస్థానానికి చేరింది. గెలవడానికే ఆడుతున్నట్లు వన్డే టెస్ట్ క్రికెట్పై గుత్తాధిపత్యం ప్రదర్శించింది. ఈ వరల్డ్ కప్ తో ఆస్ట్రేలియా స్థానాన్ని భారత్ ఆక్రమించేసింది. 1 నుంచి 11 దాకా అన్ని నంబర్లలో ఆడే ఆటగాళ్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోంది టీమిండియా. వ్యక్తిగత రికార్డుల విషయంలో కోహ్లీ సరికొత్త శిఖరాలకు చేరుతున్నాడు. బుమ్రా, షమి, సిరాజ్ బౌలింగ్ ను ప్రపంచ క్రికెట్ కళ్ళప్పగించి చూస్తోంది. మొత్తంగా మన క్రికెట్ కు మహర్దశ నడుస్తోంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యూహాలు గెలిచి తీరాలన్న ఆటగాళ్ల కసి అందరికీ ఆదర్శంగా మారింది. సాధారణంగా భారతీయుల మీద ఓ అపవాదు ఉంటుంది, మనకు క్రికెట్ తప్ప మరేమీ తెలియదని. అయినా మన క్రికెట్ జట్టు అసాధారణ ఆట తీరు కనబరచదని ఈ వరల్డ్ కప్ తో ఈ విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. భారతీయులు క్రికెట్ ను, క్రికెటర్లను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తారో అదే స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనతో మన జట్టు దేశాన్నంతటినీ గర్వపడేలా చేస్తోంది. స్వదేశంలో అంచనాల ఒత్తిడిని, అనిశ్చితిని అధిగమించి ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ ను ముద్దాడేందుకు 2 అడుగుల దూరంలో నిలిచింది. భారత్ విశ్వ విజేతగా ఆవిర్భవించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న సమయంలోనే పెద్ద జట్లుగా పిలిచే అనేక దేశాలు ఈ వరల్డ్ కప్ లో ఘోరాతి ఘోరంగా విఫలమయ్యాయి.
అసలు వరల్డ్ కప్ కు అర్హత సాధించకుండా వెస్ట్ ఇండీస్ పతనావస్థకు చేరిపోతే టైటిల్ ఫేవరెట్ లగా పరిలో దిగిన శ్రీలంక పాకిస్తాన్ ఇంగ్లండ్ వంటి జట్లు సెమీస్ కు చేరకుండానే ఇంటి ముఖం పట్టాయి మామూలుగా వన్డే క్రికెట్ అంటే అనిశ్చితికి మారుపేరు ఎంత బలమైన జట్టైనా ఆ రోజు ఆడే ఆటను బట్టి ఫలితాలు మారిపోతుంటాయి 100 పరుగుల్లోపే 10 ఓవర్లు నిండకుండానే వరుస వికెట్లు కోల్పోయినా తిరిగి నిలబడడానికి అంచనాలకు అందని ఆట తీరు కనబరచడానికి ఊహకు రాని ఫలితాలు రాబట్టడానికి వన్డే క్రికెట్లో అవకాశము సమయము రెండు ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్ పై మాక్స్వెల్ సాధించిన అత్యద్భుత డబుల్ సెంచరీ దీనికి ఉదాహరణ వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప ఇన్నింగ్స్ గా అందరూ కొనియాడుతున్న మాక్స్వెల్ ఈ వరల్డ్ కప్ కే హీరోగా నిలిచాడు 13వ వరల్డ్ కప్ అనగానే రానున్న కొన్నేళ్ల పాటు భారత్ ఆట గురించి కోహ్లీ రికార్డుల గురించి మాక్స్వెల్ మార్క్ సెంచరీ గురించి అభిమానులు మాట్లాడుకొనున్నారు అలాగే భారత క్రికెట్ మహా వైభవోపేత వర్తమానం బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనుంది